అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను వినిపించబోయే నవల పొట్లూరి గారు రచించిన డాక్టర్ అమ్మ మూడవ భాగం వినిపించబోతున్నాను. ఇక మరెందుకు ఆలస్యం, ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ప్రభాత సమయం. ఇల్లంతా పిల్లల గోలతో ప్రతిధ్వనిస్తుంది. విజయ్ స్నానం చేశాడు. హాస్పిటల్కు వెళ్ళటానికి హడావిడి పడుతున్నాడు. తల్లి పిల్లలందరికీ చద్ది అన్నం పెట్టింది. అందరూ తిన్నారు. విజయ్ టైపు చేసిన కథను మళ్ళీ ఒకసారి తిరగేసి తప్పొప్పులన్నింటినీ సరిదిద్దాడు. మడత పెట్టి పొడుగాటి కవరులో పెట్టి అతికించేశాడు. తన తమ్ముడు వినోద్ స్కూల్కి వెళ్ళటానికి బట్టలు అవి వేసుకుని తయారవుతుంటే చూశాడు. ఏరా వినోద్, ఒట్టి సోమరిపోతులా తిరుగుతున్నావు. స్కూల్కు సరిగా వెళ్ళటం లేదని తెలుస్తుంది. మీ స్నేహితులే నాతో చెప్పారు. అసలు పగలంతా నువ్వేం చేస్తున్నావట్రా? ఎవరో నా మీద కక్ష కొద్దీ చెప్పారు. అన్నీ పచ్చి అబద్ధాలు. రోజు స్కూల్కి వెడుతూనే ఉన్నాను. ఎందుకు? మా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే నీకే తెలుస్తుందిగా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం గత 3 మాసాల నుండి ఎదురు చూస్తూనే ఉన్నా. నిజంగా నీకు చదువుకోవాలని ఉందట్రా? ఎందుకు లేదు? ఏమో, నీకు అసలు చదువుకోందామన్న ఆసక్తి కానీ చదువు పట్ల శ్రద్ధ కానీ ఉన్నట్లు లేదు. అన్నట్లు మన అలారం గడియారం ఏదిరా? ఏ అలారం గడియారం? నాకేం తెలుసు. రోజు మనల్ని తెల్లవారుజామున నిద్ర నుంచి లేపుతూ ఇవాళ లేవకుండా మాయమైపోయిన గడియారం ఎవరికమ్మావు? అంతలో వాళ్ళ నాన్న రామయ్య తలదువ్వుకుంటూ లోపలికొచ్చాడు. వాళ్ళ సంభాషణ అస్పష్టంగా విన్నాడు. ఏం జరిగింది అని అడిగాడు. మన అలారం గడియారాన్ని వీడెవరికో అమ్మేశాడు అని సమాచారాన్ని తండ్రి కందజేశాడు విజయ. సరేలే, అది మనదేగా, మరెవరది కాదులే అంటూ కటుబుగా పలికాడు తండ్రి. తండ్రి కొడుకు తప్పునిట్లా పరోక్షంగా సమర్థించేసరికి విజయ మాట్లాడక చివరికి ఇలా ఉంది క్రమశిక్షణ అన్నట్లు భుజాలెగరేశాడు. తలదువ్వుకుని వంటగదిలో చొరవపడ్డాడు. అమ్మా, వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోమమ్మా. సాయంత్రం నేను వచ్చేటప్పుడు మందు తీసుకొస్తాను. అలాగేలేనాయన. సైకిల్ బయటకు తీశాడు. ఎక్కి ముందుకు సాగిపోయాడు. రమణి బిందెతో బయటికి పంపు దగ్గర నుంచి నీళ్లు పట్టుకుని బిందెల నిండా పోసింది. అప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ వెనుక పెరట్లో కూర్చుని చెంబులు పళ్ళాలు శుభ్రంగా కడిగేశారు. తర్వాత తల్లి బియ్యం చెట్టులో పోసుకుని కూర్చుని అందులో రాళ్ళు ఏరేసింది. బియ్యం కడిగి ఎసట్లో పోసింది. రమణి ఈ లోపల కాయగూరలవి తరగటం ప్రారంభించింది. అంతలో చిన్న అమ్మాయి చిట్టి తప్పటడుగులు వేసుకుంటూ పడుతూ లేస్తూ తల్లిని అక్కను చూసి తనకు పెట్టమని చెయ్యి చాపి మధ్య మధ్య చెయ్యి ఊపుతూ వచ్చి రాని మాటల్ని నత్తితో మాట్లాడుతూ దగ్గరకొచ్చింది. రామయ్య తన చినిగిపోయిన ముసలి కోటది వేసుకుని గొడుగు చేత్తో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు. ఏమేవ్, ఆఫీసుకు టైం అయ్యింది, నేను వెళ్తున్నా, భోజనం తొందరగా పంపించు అని భార్యతో చెప్పాడు రామయ్య. భార్య అతని వంక చూసి అలాగేనని తల పంకించింది. అతడు బయటకు వెళ్ళి తలుపు దగ్గరగా వేసి ముందుకు సాగాడు. వినోద్ ఎక్కడా? ఆ చుట్టుపక్కల లేడు. అన్నం కూర ఉడికాయి. తల్లి టిఫిన్ క్యారియర్ నిండా భోజనం పెట్టేసి ఉంచి వినోద్ కోసం నిరీక్షించసాగింది. రమణి స్నానం చేసి బట్టలు వేసుకుని స్కూలుకు వెళ్ళడానికి సిద్ధమైంది. వినోద్ లోపలికి వచ్చి రావటంతో ఆ టిఫిన్ క్యారియర్ వాళ్ళ నాన్నగారి ఆఫీసుకు తీసుకువెళ్ళి ఇవ్వమని తల్లి కొడుకుతో చెప్పింది. ఏం, రమణి పంపించరాదు? నేను స్కూలుకు వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఈ అడ్డమైన పనులన్నీ ఎవడు చేస్తాడేమిటి అని కోపంగా చెరిగేశాడు. గబగబా దొడ్డి తలుపు తీసుకుని వెళ్ళిపోయాడు వినోద్. రమణి తన పుస్తకాల సంచి చేతికి తగిలించుకుని ఇంకో చేత్తో టిఫిన్ క్యారియర్ పట్టుకుంది. నేను తీసుకెళ్ళి ఇస్తానులే అమ్మా, నాన్నగారి ఆఫీసు మా స్కూలుకి వెళ్ళే దారిలోనే ఉంది. తల్లి కూతురు చెప్పిన దానికి సరైనట్లు తల పంకించింది. తప్పటడుగులు వేస్తూ నడుస్తూ వస్తున్న చిన్న కూతుర్ని చిట్టిని ఎత్తుకుని పాల గ్లాసు నోటికి అందించి నెమ్మదిగా పాలు తాగించే ప్రయత్నంలో ఉంది తల్లి. నేను వెళ్ళిపోతున్నానమ్మా అని రమణి చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఇంటి దగ్గర తల్లి చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. చిట్టికి పాలు పట్టించేశాక కింద వదిలిపెట్టింది. చిట్టి ఏవో బొమ్మలతో ఆడుకోవటం ప్రారంభించింది. తనేమో మందు చేసా తీసుకొని వచ్చి గ్లాసులో పోసుకుని తాగలేక ముఖం చిట్లించుకుని అతి కష్టం మీద తాగింది. తన కొయ్యి పెట్టె తెరిచి అందులో నుండి భగవద్గీత తీసుకుని వచ్చి చిట్టిని తన చేతులతో కూర్చోబెట్టుకుని అందులోని శ్లోకాలను కల్లోలిత మనస్సుకు ఉపశాంతిగా వల్లించింది.
అదొక పెద్ద హాలు. ఆ హాలు నిండా 30 మంచాలు ఉన్నాయి. మంచాలన్నిటి నిండా రోగులు ఉన్నారు. శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన వాళ్ళందరూ ఉండే వార్డు అది. అందులో ఎముకలు విరిగిన వాళ్ళు, అల్సర్సు, క్యాన్సరు, ట్యూమర్సు వగైరా వ్యాధిగ్రస్తులంతా ఉన్నారు. నర్సులు అటు ఇటు తుమ్మెదల్లా తిరుగుతున్నారు. హౌస్ సర్జనంతా ఇంజెక్షన్లు ఇస్తూ ఉండటమో లేక గాయాలకు మందు వేసి నర్సులు సహకరిస్తుంటే కట్లు కడుతుండటమో చేస్తున్నారు. విద్యార్థులు అన్ని మంచాల దగ్గర నుంచుని విసుగు పడుతున్న రోగుల్ని రకరకాలైన ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలను కాగితాల మీద వ్రాసుకుంటూ వాళ్ళు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకిస్తూ వాళ్లను అన్ని వివరాల కోసం పరీక్షిస్తున్నారు. తమకు ప్రత్యేకించిన కొత్త కేసును విజయ, వసుంధరలిద్దరూ జాగ్రత్తగా పరిశీలించారు. వసుంధర ప్రశ్నలు అడిగేది, రోగులు బదులు చెప్పిన విషయాలన్నింటినీ విజయ చిన్న జేబు సైజు పుస్తకంలో రాశాడు. ఏమిటి నీకు బాధ అని ప్రశ్నించిందామె. రోగి తన కడుపు చూసి తన చేత్తో నొక్కుకుంటూ ఫలానా ఫలానా చోట నొప్పి అని చెప్పాడు. నొప్పి అంతటా ఉన్నదన్నమాట అన్నాడు విజయ. ఇది ఎంతకాలం నుంచి ఉంది నీకు? దగ్గర దగ్గరగా 3 సంవత్సరాల నుంచి ఉందండి. నొప్పి ఎలా ఉంటుంది? మందంగా ఉంటుందా లేక పొట్లు పొడిచినట్లు చురుకుమంటూ ఉంటుందా? భోజనం చేశాక పొట్లు పొడిచినట్లు వస్తుంది. తర్వాత కొంచెం సేపటికి వాంతి వెళ్ళిపోతుంది. వాంతి వెళ్ళాక కొంచెం తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. జ్వరం ఏమైనా వస్తూ ఉంటుందా? లేదండి. నీకు కడుపులో అంతటా నొప్పిగా ఉంటుందా లేక ఏదైనా ఒక పక్క నెక్కడైనా ఉంటుందా? అతడు కుడివైపున చేత్తో చూపిస్తూ సహజంగా ఇక్కడ వస్తూ ఉంటుంది అని అన్నాడు. ఆకలి ఎట్లా ఉంటుంది? అసలు ఆకలే ఉండదండి. విరేచనం కొంచెం అటు ఇటుగా రోజు అవుతూనే ఉంటుంది. ఇలాంటి బాధ ఇంతకు ముందెప్పుడైనా ఉండేదా? లేదండి. మీ కుటుంబంలో ఎవరికైనా ఉండేదా? లేదండి. ఆమె తన చెయ్యి తీసుకుని నాడి పరీక్షించింది. తర్వాత వేళ్ళు, ఆ తర్వాత గోళ్ళు, కంటి కింది రెప్పలాగి కళ్ళు పరీక్షగా చూసి నాలుగు కూడా పరీక్షించింది. పెదప చేత్తో పొట్ట నొక్కుతూ పరిశీలించింది. అలా పరీక్షిస్తూనే విజయవైపు చూసింది. ఆ చూపు మరుక్షణంలో వింతగా మారిపోయింది. చేతికి చిన్న గడ్డలా తగిలేసరికి దానినే మరింత గట్టిగా నొక్కుతూ జాగ్రత్తగా పరిశీలించింది. అప్పుడు మామూలుగా నుంచుండి విజయ ఆమె వెంక చూసి నవ్వాడు. ఏమిటి అని అడిగాడు. రోగి మగ, వయసు 45 సంవత్సరాలు, ఏనమిక్ కాదు, జాండైస్ కాదు, వేళ్ళు కొంగర్లు పోవటం లేదు, చక్కగా ఉన్నాడు, కడుపులో నొప్పి అని గోల చేస్తున్నాడు. పరిమితి 3 సంవత్సరాలు. తిన్న తర్వాత బాధ, వాంతులవ్వడంతో తగ్గిపోతుంది. ఆకలి లేకపోవటం, జ్వరం లేదు, కొద్దిగా మామూలు విరేచనం. ప్రత్యేకించి గత చరిత్ర ఏమీ లేదు. పరీక్షిస్తే అంతా బాగానే ఉన్నట్లు తేలింది. కానీ పొట్ట గట్టిగా నొక్కి చూస్తే కుడి పక్కాటెముకల కిందగా గడ్డ కట్టినట్లు కనిపించింది. అది దాదాపు 1 అంగుళం వ్యాసంలో గుండ్రంగా ఒక చోటే కొంచెం మెత్తగా కూడా ఉంది. కానీ అంచులు ఎక్కడున్నాయో అంతు చిక్కటం లేదు. ఈ లక్షణాలు కలిగిన వ్యాధిని సహజంగా ఏమని పిలుస్తావు? క్యాన్సరేమా? విజయ పుస్తకం మూసేసి రోగిని క్షుణ్ణంగా పరిశీలించాడు. తలపైకి కిందికి ఊహు అదా అన్నట్లు పంకించాడు. అప్పుడు ఇద్దరూ కలిసి వార్డు మధ్యలో లోషన్తో నింపబడిన పళ్ళెం ఒక టేబుల్ మీద పెట్టి ఉంటే అక్కడకు వెళ్ళారు. ఇద్దరు ఆ చేతుల్ని లోషన్ నీళ్ళలో కడుక్కుని పక్కనున్న కండువాతో చేతులు తుడుచుకున్నారు. ఎప్పుడు చూసినా నన్ను ఇలాంటి కేసుల్ని చూడమనే పడేస్తారెందుచేతనో అని విసుగుతో అన్నది వసుంధర. విజయ పక్కున విరగబడి నవ్వాడు. అంటే నువ్వు ఇలాంటి కేసులు చూడటానికి సిద్ధహస్తురాలవన్నమాట. కాదు, ఏం బాబు, మరీ ఇంత చిలిపివాడివైపోతున్నావే. ఇలాంటి కేసులు చూడమంటే తలనొప్పి అంటే సిద్ధహస్తురాలు అన్నమాట అని వెటకారం చేస్తున్నావా? ఒట్టి డాక్టర్నైతే చాలు, ఆపరేషన్ గొడవలు నాకు అక్కర్లేదు. లేకపోతే ఒక పని చేయి, ఇంగ్లాండ్ వెళ్ళు. ఈ వైద్య శాస్త్రంలోనే పెద్ద డిగ్రీ కోర్సు చదువు. అప్పుడు మంచి అనుభవంతో పాటు అధికారపూర్వకంగా కూడా చెప్పగల నేర్పరితనం లభిస్తుంది. అంతేకాదు, నలుగురిలోనూ గొప్ప అనిపించుకోగలిగి ఆ ఖ్యాతి 10 కాలాల పాటు నిలబెట్టుకోగలుగుతావు. అప్పుడు ఫలానా వసుంధర అంటే దేశమంతా మార్మోగిపోతుంది. అక్కడ నుండి ఇద్దరూ కలిసి వార్డు బయటకు వచ్చేశారు. ఎక్కడికి వెడుతున్నారో ఊహామాత్రంగానైనా అనుకోకుండా కాలేజీలోంచి క్యాంటీన్లోకి నడుస్తున్నారు. నేను ఇంగ్లాండ్ వెళ్ళను, అమెరికా వెళ్ళను, ఏ గొడవ లేకుండా పెండ్లు చేసుకుని జీవితంలో స్థిరపడతాను అని ఖచ్చితంగా స్థిరాభిప్రాయం అనేది అన్నట్లు బదులు పలికింది వసుంధర. అది మంచిదేలే, మరి తగిన వరుడు దొరికాడా?
చాలా మంచివాడు ఆయన్ను వివాహమాడి నిశ్చితంగా జీవితాన్ని తొలగించదలుచుకున్నా కనీసం నేను ప్రాక్టీస్ అయినా చేయను మరి అతనేమంటాడు ఆయన నన్ను అర్థం చేసుకోగలరు నన్ను ప్రేమిస్తున్నారు నేను ప్రాక్టీస్ చేయనంటే ఆయన ఏమీ అనరు మరి డాక్టర్ని అయితే చాలునన్నావు అవును పిల్లల్ని కంటాను వాళ్ళకే నేను డాక్టర్ని అవుతాను విజయ కడుపు చక్కలయ్యేటట్టు నవ్వాడు ఎందరు పిల్లల్ని కంటావేమిటి అని నవ్వాపకుండానే ప్రశ్నించాడు నేను డాక్టర్ని అవడం వలన కుటుంబం నియంత్రణ గురించి కొంతవరకు తెలుసుకో కనుక ఒక బాబు ఒక పాప కావాలనుకుంటున్నాను చాలా బాగుంది డాక్టర్ అయ్యాక నువ్వేం చేస్తావు విజయ్ ప్రాక్టీస్ పెడతాను బాధలన్నీ ఉపశమించేస్తాను సాధ్యమైనంత వరకు ఈ రకరకాల వ్యాధుల నుండి ప్రజలకు విముక్తి లభింపజేస్తాను మా నాన్నగారేమో బాగా డబ్బు సంపాదించాలంటారు ఈ ప్రపంచమంతా ఒక రాకెట్ లాంటిదని డబ్బుతోనే ప్రపంచం నడుస్తుందని బతకగోరే ప్రతివాడు సాధ్యమైనంత ఎక్కువగా డబ్బు నార్జించాలని మా నాన్నగారు అంటారు నా ఊహలన్నీ ఆదర్శవంతమైనవే అయితే ఆయన ఆలోచనలన్నీ అనుభవపూర్వకమైనవని తోస్తూ ఉంటుంది మరి పెళ్లి చేసుకోవా నువ్వు చేసుకోవాలి మరి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న అమ్మాయికి ఓర్పు చాలా తక్కువ పైగా పెంకి ఘటం కూడాను తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మనిషి పోనీ అలా ఉన్న బావును మళ్ళీ అంతలోనే బేలవైపోయి అబలని నిరూపించుకుంటుంది అంతా విని నవ్వింది ఇద్దరు విమలను చూశారు రమ్మన్నట్లు చేయి ఊపారు ముగ్గురు కలిసి క్యాంటీన్లోకి వెళ్ళారు మెడికల్ కాలేజీ ఉత్సవాలన్నింటిలోనూ విద్యార్థులు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆనందించే ఉత్సవం పరీక్షల్లో కృతజ్ఞులై డిగ్రీ పొంది డాక్టర్లుగా వెళ్ళిపోతున్న వారికి వీడ్కోలిచ్చేది ఆ రోజు బ్రహ్మాండమైన వేడుకగా ఉంటుంది మెడికల్ కాలేజీ విద్యార్థులందరికీ అన్ని ఉత్సవాలలోనూ అదే పెద్దది భారీ ఎత్తున మహోజ్వాలంగా జరుపుబడుతుంది కాలేజీ చరిత్రలో ప్రతి సంవత్సరము సువర్ణాక్షరాలలో లిఖింపబడే పర్వదినం ఒకటి ఉంది అదే డాక్టర్లైన విద్యార్థులకు వీడ్కోలు విందులతో ఉల్లాసంగా సభ జరిపి సాగనంపే పండుగ కాలేజీ ఆవరణంతా రంగురంగులతో ముస్తాబు చేయబడింది ఎక్కడ చూసినా సంతోషము ఆనందము తొడికిసలాడుతున్నాయి ఆ సందర్భంగా విశ్వవిఖ్యాతి చెందిన మహోన్నత పురుషుడొక్కడిని సభకు ఆహ్వానించారు పెద్ద విందు ఏర్పాటు చేయబడింది తర్వాత వినోద కార్యక్రమాలు కూడా ఏర్పడినాయి డాక్టర్లు అయ్యి వెళ్ళిపోతున్న వారికన్నా కాలేజీ విద్యార్థులే ఆ ఉత్సవం యొక్క ఆనందాన్ని పంచుకోగలుగుతున్నారు కారణం ఏమిటంటే కాలేజీ అలంకరింప చేయటంలో భాగస్వామ్యులు వాళ్ళు అంతేకాదు ఆహుతులందరినీ ఆనంద డోలికల్లో ముంచి తేల్చే వినోద కార్యక్రమాలను నిర్వహించేదంతా కాలేజీ విద్యార్థులే విందు తనదంతరం అందరూ వేదిక ఏర్పాటు చేయబడిన హాలులో గుమిగూడారు ముఖ్యమైన వ్యక్తులంతా వేదిక మీద తమ తమ స్థానాలలో ఆసీనులయ్యారు మొట్టమొదటి విద్యార్థి సంఘాధ్యక్షుడు పరిచయ వాక్యాలు పలికాడు కాలేజీ ప్రధానాధికారి చేత వార్షిక నివేదిక సమర్పింపబడింది గ్రాడ్యుయేట్లంతా అభినందించబడ్డారు గ్రాడ్యుయేట్స్లో సమర్థుడైన వ్యక్తి ఎక్కడు వేదిక మీదకి వచ్చి తమకిచ్చిన వీడ్కోలు విందుకు అభినందించినందుకు గ్రాడ్యుయేట్స్ అందరినీ తరపున కృతజ్ఞతలు తెలియపరిచాడు ప్రధాన అతిథి తమ సందేశాలు అందించారు కాలేజీ ప్రధానాధికారి తన సూచనలను ప్రవర్తించాక విద్యార్థి సంఘ సహాయ కార్యదర్శి సభ జయప్రదంగా జరిగేందుకు తోడ్పడిన వారందరికీ అత్యాభివందన లభించినాడు అంతటితో సభ ముగిసింది అప్పుడు వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విజయ మైక్ ముందు నిలిచి మాట్లాడుతున్నాడు సారస్వత ప్రాముఖ్యతను ప్రస్తావిస్తున్నాడు అతడు మాట్లాడేదంతా వచనమే అయినా అందులో కవితా మాధుర్యం తొణికిసలాడుతుంది ఆ మాధుర్యమే అతడు ఉపయోగించే పదజాలానికి ప్రాణం పోసింది అతడు అలా మాట్లాడుతుంటే ప్రేక్షకులంతా ఆనంద పారస్వరంలో తన్మయములయ్యారు వాళ్ళు భావావేశంతో మునిగి తేలాడారు విజయ మాట్లాడడం అయిపోయాక కాలేజీ విద్యార్థులే ఆర్కెస్ట్రా నిర్వహించారు రకరకాల వాద్యాల సభ్యసించి నిష్ణాతులైన వారే వాళ్ళంతా చక్కని సంగీతం వినిపింప ప్రారంభించారు వాళ్ళ సంగీతంతో పాటు వసుంధర నాట్యం ప్రారంభం కావలసి ఉంది అది జిప్సీ నాట్యం ఇప్పుడు మీరు జిప్సీ నాట్య భంగిమను తిలకించబోతున్నారు ఈ నాట్యం ఆట
ఆటవికులది. వాళ్లకు భూమే నివాస స్థలం, ఆకాశం గృహ గోపురం. ఈ విశాల విశ్వంలో వాళ్ళు స్వేచ్ఛాప్రియులు. వాళ్ళకు ఇతర ప్రపంచంతో నిమిత్తం లేదు. వాళ్ళది వేరొక ప్రపంచంలా జీవిస్తారు. వాళ్ళ ఆనందాలు, అనుభూతులు, ముచ్చట్లు, అచ్చట్లు విచిత్రంగా ఉంటాయి. జిప్సీ నృత్యం నాట్యం చేసేది కుమారి వసుంధర. జిప్సీ దుస్తుల్లో ఆమె ఎంతో చూడ ముచ్చటగా ఉంది. షేర్వాణీల కాకుండాను ఫైజ్మా లాంటిది వేసుకుంది. చీలమండలం వరకు వచ్చే పొడుగాటి గౌను తొడుక్కుంది. కరు వచ్చే రంగులతో విద్యుత్ దీపాల వెలుగులు తలతళలాడుతూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. జుట్టు రెండు జడలుగా అల్లుకుంది. తలపాగాల ఒక కిరీటం పెట్టుకుంది. చెవులకు పెద్ద పెద్ద ఉంగర లాంటి ఆభరణాలు అలంకరించుకోవటంతో ఆమె కవి ఎనలేని సౌందర్యాన్ని చేకూర్చే పెట్టాయి. చక్కటి చిన్న వేస్టు కోట్ ఒకటి వేసింది. తంబురా చేతిలో పట్టుకుని వేదిక మీదకొచ్చేసరికి ప్రేక్షకులు నరనరాలు విద్యుత్ ప్రవాహంలా ఆనందోత్రేహం పిల్లుబికింది. కళ్ళు చక్రాల్లో ఉండి ఒక్కో చూపు విసురుతుంటే చూపరుల మనస్సు మత్తుమందు చల్లినట్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఆమె చేస్తున్న నాట్యానికి అంగసౌష్ఠవం, హస్త విన్యాసం, లయజ్ఞానం ముఖ్యంగా నాట్యానికి కావలసిన అర్హతలన్నీ ఆమెలో ఉండటం వలన ఆమె నాట్యం రాణించి ప్రేక్షకుల నోళ్ళలో లాలాజలం ఊరి ఊరి రొట్టెలు వేయించింది. చూసిన వారంతా వాహవా అభినందించారు. ఎక్కడా పొల్లు పొరపాటు లేకుండా నృత్యం చేయడం ద్వారా చంద్రబింబం లాంటి ఆమె ముఖారవిందంలో ఆమె వెలువరించిన భావన పటిమ ప్రేక్షకులలో గిలిగింతలు పెట్టి ఔత్సాహితను వృద్ధినొందించింది. ప్రతి ఒక్కడూ నృత్య మాధుర్యాన్ని తనివితీరా గ్రోలాడు. ఆమె నృత్యం చేస్తుంటే అది ప్రేక్షకులలో నిప్పుల మీద సలసలల కాగే ఎసట్లో నీటి చందగా ఉడుక రక్తం పొంగువారింది. నృత్యానంతరం ప్రేక్షకుల హర్షధ్వనాలు కరతాళ ధ్వనులతో మిన్నుముట్టేటట్లుగా హాల్ అంతా మార్మోగిపోయింది. కానీ వసుంధర నెమ్మదిగా అలంకరణ గదిలోకి అదృశ్యమైపోయి దుస్తులు మార్చేసుకుంది. విజయ్ ఒక హాస్యనాటిక ప్రదర్శించబడుతుంది ప్రకటించారు. అది అతని చేతనే వ్రాయింపబడింది. అతడే దర్శకత్వం వహించాడు కూడా. అది ప్రదర్శిస్తుంటే ప్రతి ఒక్కరూ ఆనంద పార్వశ్యనన్నుభవించారు. ఇప్పుడు వేణువు నూదే కార్యక్రమం ప్రసిద్ధి నొందిన వెంకట సుబ్రహ్మణ్యం గారే వేణువాద్య కచేరి. వేణువు ఎల్లప్పుడూ ఒంటరితనాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. దాని రోదనము ఒక ప్రియుని ఏర్పడులా ఉంటుంది. అందులో నిరాశ సాహసము ప్రతిధ్వనిస్తుంది. కానీ హింసాత్మక వైఖరి అతీతమైన రీతిలోనే ఉంటాయి. అది విశిష్టమైనదిగానే ఉంటుంది. కానీ ప్రేమ ప్రవాహపు జోరును, నిరాశజనకమైన ప్రేమాగ్నిని, మోసగింపబడిన ప్రేమల్ని, మర్చిపోయిన ప్రేమ గాథల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. భగ్న హృదయాల స్మృతి చిహ్నంగా గుర్తించుకునేలా చేసే వ్యాధం వాద్యము. అలాంటి వేణువాద్య ప్రభావాన్ని ఇప్పుడు మీరందరూ ఆలకిస్తారు. వెంకట సుబ్రహ్మణ్యం అనే వారొక్కరే ఒక్క వాద్యములోనే రాగము పాడతారు. వేణువు ఒకే ఒక వాద్యంలో రాగమాలపించి ప్రజల్ని తన్మయుల్ని గావించాడు. అతని అసమాన ప్రతిభా నైపుణ్యాన్ని ప్రేక్షకులంతా ఆనందాప్తిలో మునిగిపోయారు. వేణువుపై రాగం పాడవలనంటే అతనికతనే సాటి. వేణువుపై రాగమాలపన చేయటంతో తానే సర్వాధిపతివని పెంచుకునేలా పాడాడు. ఇంకా ఇతర కార్యక్రమాలు, నాటికలు, వ్యంగ్య నాటికలు, నాట్యాలు, ఛాయా ప్రదర్శనలు. తదనంతరం వసుంధర తిరిగి వేదిక మీదకి వచ్చింది. ఈసారి పాట పాడేందుకు వచ్చింది. దాని గురించి విజయ వ్యాఖ్యానం. ఈ పాటి ప్రేమను గురించి, ప్రేమ కోసం, ప్రేమ ప్రభావితమై మమకారంతో పాడే పాట. ఆ రాత్రంతా ఆలోచన ఆమెను వెదుతురాలని చేసింది. ఆ రాత్రంతా నిద్రపోనేలేదు. ప్రేమ ఆమెను కన్నులు మూయనీయకుండా మేల్కొని ఉండేటట్లుగా కలిచివేసింది. విరహాగ్నిలో దాని పరిమళ ప్రభావ నిర్వహణలో ఆమె అనుభవించిన బాధ వర్ణానాతీతం. అది స్వతహాగా అగ్నిరూపం దాల్చింది. దాన్ని ఆమె ప్రజ్వలింపజేసింది. దాన్ని ప్రతిఫలింపజేసుకుని ప్రయోజనం పొందేందుకు ఆమె ఎవరు తోడ్పడిన వారు లేకపోయారు. పాట పాడేవారు కుమారి వసుంధర. పాట పూర్తయ్యాక విజయ్ మైక్లో ఇలా చెప్పాడు. ఈ ప్రేమ జబ్బు పురాతన కాలం నుండి కాలంతో పాటు వృద్ధి నొందుతూ వస్తుంది. ఈ సందర్భంలో మీకు చిన్న సలహా ఇవ్వదలిచాను. మీరు చల్లార్చుకోలేని అగ్నిని ప్రజ్వలింపజేసుకోనుకండి. చిట్ట చివరి కార్యక్రమం చక్కని నృత్య నాటిక.
వాసవదత్త ఉపగుప్తుల కథ. అందులో చాలామంది బాలికలు నృత్యంతో కూడిన బృందగానంలో ఉన్నారు. వసుంధర దర్శకత్వం నిర్వహించింది. విమల బౌద్ధమత గురువు పాత్ర దహించింది. మరో బాలిక ప్రసిద్ధి చెందిన వేశ్య పాత్ర నిర్వహించింది. ఆ ప్రదర్శనం కూడా అయిపోవటంతో ఆనాటి వేడుకలంతటితో సమతమయ్యాయి. ప్రేక్షకులంతా లేచి గృహోముఖులయ్యారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులందరిలోనూ ఒక విధమైన ఉల్లాసం తొణికిసలాడింది. తృప్తిగా నిర్వహించాం కదా అనే మానసిక కొల్ల సమయం అది. అలాగే వినోద కార్యక్రమం చూచేందుకు కరుదించిన ప్రేక్షకుల హృదయాల్లో సైతం ఆనందం వ్యక్తమయ్యింది. అందువల్ల నాటి కార్యక్రమాలు విజయవంతమైనాయని చెప్పవలసి ఉంది. వసుంధర పలువురిచే పదే పదే అభినందించబడింది. అందువల్ల ఆమె మరింత ఆనంద నందనోత్సవములో విహరింపసాగింది. విజయను తమ నిశ్చిత ప్రాంతానికి తీసుకువెళ్ళింది. సముద్రపు నీరు దూరంగా నల్లగా హోరుమంటూ గర్జిస్తూ నురుగులు గక్కే అలలతో ఎగిసిపడుతూ ఉన్న సముద్రాన్ని పరీక్షగా చూసింది. గగన మండలంలో మిణుకుమిణుకు మనే నక్షత్రాలు, మబ్బులతో దోబూచులాడుతున్న చందమామ, ఆ మనోహర దృశ్యాన్ని మనసారా తిలకించింది. అది చూడు ఎంత మనోహరంగా ఉందో. ఏం లేదు అని తృప్తిగా ఆనందిస్తూ అడిగింది. అవును చాలా బాగుంది. నువ్వు మైక్ ముందు నిలబడి మాట్లాడుతుంటే ప్రతి మాట ముత్యాల సరాల్లా ముచ్చటగా కులిపింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నావు విజయ్, పైగా గొప్ప రచయితవు కూడాను. నిన్ను చూసి చాలా గర్వపడుతుంటాను విజయ్. దానికి అతడేమో బదులు చెప్పలేదు. గగన వీధికేసి తలపై కెత్తి చూస్తున్నాడు. అతని ఆలోచనలు ఎక్కడో దూరంగా తిరగాడుతున్నాయి. ఆమె కళ్ళల్లో ఏదో వాంచ పుటమహరించింది. అతని చేతిని తీసుకుని నిమ్మరసాగింది. విజయ్, పరీక్షలైపోవటంతోనే నన్ను పెళ్లి చేసుకుంటావు గదూ. విజయ్ ఆమె వంక జాలిగా ఆత్రంగా చూశాడు. తన చేతిని ఆమె చుట్టూ వేసి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. ఇంత అసహనమేమిటి స్వసు, నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకుంటాను అనుకుంటున్నావు? నిన్ను నేను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలియసు గదా. ఒకవేళ నేను పెళ్లి చేసుకునే పక్షంలో ఇంకెవరో చేసుకునే ప్రస్తావనే లేదు. ఇంకా చాలా కాలం మనం ఆగాలి. ఇది ఆగస్టేగా, మనం మే నెల వరకు ఆగవలసిందే కదూ. ఏమంత తొందర? ఆమె విజయ కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు నల్లగా, ఆలోచన నిమగ్నమై జాలిగా చూస్తున్నాయి. నువ్వు నాకెప్పుడు సన్నిహితంగా ఉండాలనే నా కోరిక విజయ్. నువ్వు నాకు చెందుతావని నాకు తెలుసు. అయినా నువ్వు లేకపోతే ఏదో అమూల్యమైన సంపద కోల్పోతున్నట్లు బాధపడుతుంటాను. మా అమ్మకు కూడా ఈ విషయం తెలుసు. నన్ను అప్పుడప్పుడు ఏడ్పిస్తూ ఉంటుంది. అప్పుడు మరి నీ కోసం తప్పించి చచ్చిపోతూ ఉంటాను. ఆమె ఆ మాట అనేసరికి అతడు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ హత్తుకోవటంలో ఆమెలో తొంగి చూస్తున్న భయ సందేహాలన్నిటికీ నివృత్తి కలిగించాలన్న సంకల్ప బలంతో మరింత గట్టిగా హత్తుకున్నాడు. నన్ను మరీ అంత శృతి మించి రాగాన పడేలా ప్రేమించుకోవచ్చు. ఒకవేళ నేను నీతో కలిసి ఉండే భాగ్యానికి నోచుకోలేకపోతే నువ్వు చాలా బాధపడతావు. అందువల్ల మరీ అంత ఎక్కువగా ప్రేమించకు. ఆమె ఏడవసాగింది. అతని వక్షస్థలంపై తల ఆంచి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ ఏడుపులో ఒడలంతా కనిపించసాగింది. నువ్వు నా వాడువు విజయ్, నువ్వు లేనట్లయితే నేను ఒక్క క్షణం బతికి ఉండలేను. నేను జీవించలేను విజయ్, నీకు దూరంగా ఉండి ఒక్క క్షణం బతకలేను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను విజయ్. అదేమంత మంచిది కాదు వసు, నా ప్రేమ నింత దూర తీరాలకు తీసుకుని వెళ్లేందుకు చాలా విచారించేస్తున్నాను. నీవు నా కోసం జీవించటం లేదు, ప్రపంచం కోసం జీవిస్తున్నావు. మనం డాక్టర్లం వసు. మన ప్రాథమిక కర్తవ్యము, ప్రధానమైన కర్తవ్యము మానవ జాతి కోసం బాధలో సతమతమయ్యే మానవ జాతిని, దెబ్బతినిపోయిన మానవ జాతిని, అసౌక్యంతో అలమటించే మానవ జాతి దౌర్బల్యాలకు తగిన చికిత్స చేసి సౌభాగ్యవంతం చేయటమే మనందరి తక్షణ కర్తవ్యం. మన కోసం మనం జీవించాలనే భావం అంత ప్రధానమైనది కాదు. మనకు ఎదురయ్యే విషాదకర సంఘటనలు, విచారం కలిగించే చర్యలు మనల్ని దౌర్బల్యపరిచేవి గానో, లేక జీవయాత్ర నుండి పరాజితుల్ని చేసేవి గానో, లేక మనల్ని ఆత్మహత్యకు పాల్పడేటట్లు ప్రేరేపణ కలిగించేవిగానో ఉండరాదు. అవి ఇతరుల కష్టాన్ని, నష్టాన్ని ఓర్పుతో అర్థం చేసుకునే అందుకు మనకు శక్తినిచ్చే సాధనలుగా ఉండాలి. అలా బోధిస్తే తెలుసుకుంటాను విజయ్.
బోధించడానికి ఏముంది, జీవితం గడుపుతూ ఉంటే అనుభవాలే అనుకొని పాఠాలు నేర్పుతుంటాయి. అప్పుడప్పుడు నేను నీ భార్యనే అనుకుంటుంటాను, అలా ఎందుచేతననుకుంటానో తెలియదు. నేను విజయ భార్యగా ఊహించుకోవటం తప్ప మరే విధంగానూ ఊహించలేకపోతున్నాను విజయ్. ఇది వింతగా లేదు. నీవు నన్ను ప్రేమిస్తే నా భార్యవే. భౌతిక వాదరీత్యా మనం పెళ్లి చేసుకపోయినప్పటికీ మానసికంగా హృదయపూర్వకంగా మనం పెళ్లి చేసుకున్నాం. మన హృదయాలు పెనవేసుకున్నప్పటి నుంచే మనం భార్యాభర్తలం. అయితే నేను నీ భార్యనన్న మాటేగా? అవును, ఇప్పటి నుంచి కాదు, మనం ప్రేమించుకున్నప్పటి నుంచేను. విజయ్, మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందాం. మనకు పెళ్లి అయిపోయిందనే చెప్పాను కదా. అవుననుకో, కానీ ఏదో ఒక ఉత్సవ రూపంలో మన తల్లిదండ్రులకు తెలియపరచకుండానా? వద్దు, అలాంటి ఉత్సవమేమీ కాదు. ఉంగరాలు మార్చుకుందాం, ఒకరికొకరం ఈ సాగరుని సమక్షంలో ప్రమాణాలు చేసుకుందాం. ఆమె వాంఛితం పట్ల విజయ చిన్నగా నవ్వాడు. వసుంధర ఒట్టి కంగారు మనిషి, తాను పట్టినదే పట్టు. ఆమె అభిష్టాన్ని మన్నించి ఆమె మనసుకు శాంతి సమకూర్చేందుకు మంచిదని భావించాడు. సరే అలాగే అని తన అంగీకారాన్ని తెలియపరిచాడు. సాగరుని సమక్షంలో ప్రకృతి సాక్షిగా ఇద్దరూ పరిపూర్ణమైన మనస్సుతో ఉంగరాలు పరస్పరం మార్చుకున్నారు. నేను ఈ రూపంగా వసుంధరను నా అర్ధాంగిగా చేసుకుంటున్నాను అని విజయ ప్రమాణం చేశాడు. నేను ఈ రూపంగా విజయను నా భర్తగా పరిగ్రహిస్తున్నాను అని వసుంధర ప్రమాణం చేసింది. అప్పుడు విజయ వసుంధరను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. ఆమె అతన్ని కలకాలం వీడని బంధమన్నట్లు అంటిపెట్టుకుపోయింది. ఇద్దరి హృదయాలు మరింత బలీయంగా అనురాగ వల్లరితో బంధింపబడ్డాయి. అది సెప్టెంబరు నెల. వాళ్ళు ఇల్లు విడిచిపెట్టేసి మంత్రసానితనం చేసేందుకుగాను హాస్పిటల్లోని పూర్తిగా మకం వేయక తప్పింది కాదు. అలాంటి విద్యార్థులు 21 మంది. అది మాతా శిశు వైద్యశాల, చాలా దూరంగా ఉంది. అయినా ఆ వైద్యశాల భవనం చాలా చిరపరిచితమైనట్టే ఉంది. గోడలవి వెళ్ళవేయబడి తెల్లగా మల్లెపూల తెల్లదనానికి తీసిపోనంతగా ఆకర్షణీయంగా ఉన్నాయి. రాత్రింబవళు వచ్చిపోయే స్త్రీల సంఖ్య చెప్పడానికి వీల్లేదు. చీమల బారులు గుర్తు వస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు, నొప్పులు వచ్చే స్థితిలో ఉన్నవాళ్ళు, ఏవో ఇతర బాధలున్నవాళ్ళు, ఏ చిక్కులు లేకపోయినా మందు జాగ్రత్త కోసం డాక్టర్ గారికి చూపించి వారి సలహా ప్రకారం దినచర్యలో పాల్గొన్న వచ్చుననే అభిప్రాయాలున్న వాళ్ళు ఒకరనేమిటి. గర్భిణీ స్త్రీలలోనే రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు, వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ హాస్పిటల్లో జినేకాలజీ శాఖ, అబ్స్టెట్రిక్స్ శాఖ, కుటుంబ నియంత్రణ శాఖ ఇంకా ఇతర శాఖలు మరికొన్ని ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వ్యాధుల్ని పరీక్షించి చికిత్స చేసేందుకు ఆబ్స్టెట్రిక్స్ శాఖ వారు శ్రద్ధ వహిస్తున్నారు. గర్భిణీ సమయమందు కడుపులో బయలుదేరే ఇతర వ్యాధులకు జినేకాలజీ శాఖ వారు చికిత్స చేస్తున్నారు. సంతాన నిరోధం, దాని ఆవశ్యకత, పరిమిత కుటుంబ ప్రయోజనాలు వివరించి అందుకు తోడ్పడేది కుటుంబ నియంత్రణ శాఖ. మొత్తం మీద ఆ శాఖలో పనిచేయవలసిన కాలపరిమితి చాలా ఎక్కువ. చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది కూడాను. మిడ్వైఫరీ పరీక్షల్లో కృతజ్ఞతలు కావటానికి ప్రతి విద్యార్థి కనీసం 20 మందికి తక్కువ కాకుండా గర్భిణీ స్త్రీలు సుఖంగా ప్రసవం అయ్యేందుకు తోడ్పడాలి. అప్పటికి కానీ రకరకాల కేసుల్లో వివిధ తరహాల అనుభవాన్ని ఆ విద్యార్థులు జీర్ణించుకోగలుగుతారని పరీక్షాధికారులు అభిప్రాయం. వసుంధర మంచి చొరవగా చాలా చురుకుగా పనిచేస్తుంది. కానీ విజయ్ మాత్రం చాలా సిగ్గుపడుతున్నాడు. గర్భిణీ స్త్రీలంటేనే అతనికి ఎందుకో తగని బెరుగు. సహజంగా కేసులు చూడటంలో ఆ ఇద్దరు భాగస్థులే. వాళ్ళ పేర్లు ఒకే అక్షరంతో ప్రారంభింపబడటం వల్ల వర్ణక్రమానుసారం ఒకరి తర్వాత ఒకరు క్లాసులో కూడా. అందువల్ల వారిరువురు ప్రసూతి కేసులు తమ మధ్య తామే సంప్రదించుకుని జాగ్రత్తగా చూస్తుండేవారు. ఒకసారి వారి జాగ్రత్త వల్ల కమల పిల్లలు జన్మించి సుఖంగా సజీవులై ఉండటం కూడా జరిగింది. అలాంటి క్లిష్టమైన కార్యభారాన్ని జయప్రదంగా నిర్వహించగలిగితే నిజంగా అది వాళ్ళకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. మధ్య మధ్య ప్రత్యేక విషయాల గురించి బోధన, గర్భిణీ స్త్రీల గురించి అర్జెంటుగా పిలుపు, ఒక్కొక్కప్పుడు ఆపరేషన్ కూడా అవసరమయ్యే సందర్భాలు. ఇలా ఉంటుంది ఆ మెడికల్ విద్యార్థుల కార్యక్రమం. క్షణం సేపు స్వేచ్ఛగా మాట్లాడుకునేందుకు కూడా అవకాశం లేని నిర్విరామ కార్యక్రమం. గర్భధారణ, ప్రసవించటం అంటే చాలా తేలికైన పనే కదా అని అనుకునేదాన్ని. కానీ ఈ చిక్కులు
బాధలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అని అన్నది వసుంధర. అవి విజయ్కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. ఏదో క్షణిక సౌఖ్యాల కోసం తాపత్రపడి తెచ్చుకునే అనర్ధకాల ఇవన్నీ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు విజయ. అలా వ్యంగ్యంగా పరిహరిస్తూ మాట్లాడుకు విజయ్. ఒక డాక్టర్ ఎప్పుడు అలా పరిహరిస్తూ మాట్లాడకూడదు. మానవ జాతిని ప్రేమించగల విశాల హృదయాన్ని కలిగి ఉండాలి డాక్టర్ అన్న ప్రతి వ్యక్తిను. ఎంతో ఓర్పు ఉండాలి. అర్థం చేసుకుని తత్వాలను బట్టి రోగుల్ని ఓదార్చి సహనంతో వారికి చికిత్స చేసి వాళ్ళ బాధల నిర్వహణకు తోడ్పడగల చతురులయ్యి ఉండాలి డాక్టర్లు ఎప్పుడు. ఇక్కడ ఈ కేసును చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఈ గర్భిణీ కేసుల్లో 70 మామూలుగా ఉన్నాయి. మిగతా అవన్నీ చాలా చిక్కులతో కూడి ఉన్నాయి. హిస్టీరియాలు, ఎనిమియాయాలు, క్యాన్సరు, ఇలా ఎన్నో రకరకాలైన వ్యాధులు మిళితమై ఉన్నాయి. ఇలాంటి వ్యాధులు ఉంటాయన్న సంగతి నాకు అసలు తెలియదు అని అన్నది వసుంధర. ఆమె చెప్పే మాటలేవి విజయ్ వినిపించుకోవటం లేదు. అతడికే కల్లోలమై ఉన్న ప్రపంచంలో తిరుగుతున్నట్లనిపించింది. కేసరియన్ ఆపరేషన్కు హాజరయ్యాడు. అది చూస్తుంటే మతి చెల్లించినట్లయిపోయింది. చాలా విసుగు చెందాడు. 1-2 సార్లు మంత్రసానిలా పనిచేయాలని తప్పింది కాదు. ఆ పనులు చేస్తుంటే చూడలేక కడుపులో దేవినట్లయింది. వికారంగా తోచింది మనసంతా. కానీ వసుంధర మాత్రం అలా కాదు. నీటిలో ఈదుకుంటూ సాగిపోయే బాతులాగా వసుంధర చకచక తన పని నిర్వహించసాగింది. స్త్రీలకు గర్భిణీ సమయమందు ఎదురయ్యే రకరకాల వ్యాధులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి తగు రీతిలో చికిత్స చేస్తూ మంచి కార్యదక్షిణ చూపించింది. తన పని చేస్తూ ఏ అలసట లేకుండా హాయిగా తన విధి కృత్యాలు నెరవేర్చేసింది. ఇక్కడ ఈ పనులు నిర్వహించేటప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తే అంత మంచిది విజయ్. శ్రద్ధగా చేస్తే జీవితాలకు జన్మనిచ్చిన వాళ్ళం కాగలుగుతాం. జాగ్రత్తగా చేస్తే చాలా విచిత్రాలు చేయవచ్చు. నర్సులు, మంత్రసానులు, డాక్టర్లు తమ తమ పనుల నుండి పూర్తిగా తెప్పరిల్లి తమ చేతుల్లో ఉన్న వ్యాధిగ్రస్తమైన స్త్రీలకు ఉపశమనం కలిగేలా చేసి అటు ఇటు వెళ్ళసాగారు. ఒకనొక కేసులో వసుంధర చాలా సాహసోపేతంగా పనిచేసింది. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించలేక చాలా అవస్థ పడుతుంది, బ్రతుకుతుందనే ఆశ కోల్పోయారు కొందరు విద్యార్థులు. ఒకరిద్దరు డాక్టర్లతో సహా ఆపరేషన్ చేయడం ప్రమాదకరం, చేసిన శిశువు బ్రతకడం దుర్లభమని చీఫ్ సర్జన్తో సహా పేర్కొన్నారు. అలాంటి కేసు వసుంధర సారథ్యం వహించింది. ఆపరేషన్ జయప్రదంగా నిర్వహించగలిగింది. కమల పిల్లలిద్దరినీ బయటకు తీయగలిగింది. ఇద్దరు బ్రతికే ఉన్నారు, చాలా బరువున్నారు, తల్లి క్షేమంగానే ఉంది. అనుభవం ఉన్న డాక్టర్లు సైతం వసుంధర నిర్వహించిన సాహసోపేతమైన చర్యకు విస్తుపోయారు. ఆ విజయంతో ఆమె పొందిన ఆనందానికి మేరలేదు. అది చాలా గడ్డు నెల. ఎవరికి ఊపిరి పీల్చుకునే పాటి వ్యవధి కూడా దొరకటం కష్టమే. విరామం దొరికిన ప్రతి దఫా విజయ్ ఇంటికి వెళ్ళి తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందటం, తమ్ముడు చేసే అఘాయిత్యాలు, రోజురోజుకు పెచ్చుకు పెరిగే ఆకతాయితనానికి గురించి చాలా బాధపడుతుండేవాడు. వాళ్లకు ఎడబాటుగా ఉండవలసి రావటం అతనికి ఎంతో బాధాకరంగా తోచింది. ఎప్పుడు ఇంటి దగ్గర ఎక్కువసేపు ఉండాలని తలపోసేవాడో అప్పుడే హడావిడిగా పరుగెత్తవలసి వచ్చేది. వసుంధర ఎప్పుడో కానీ ఇంటికి వెడుతుండేది కాదు. వెళ్ళినప్పుడు కేసుల్ని గురించే మాట్లాడేది. ఆ అస్తమానం హాస్పిటలు, అక్కడి కేసులు, ఆ విషయాల గురించే మాట్లాడుతుంటే వాళ్ళమ్మ వినలేకపోయేది. అయినా ఓర్పుతో చిరునవ్వు ప్రదర్శించి కూతుర్ని మాట్లాడనిచ్చేది. కష్టమైన కేసులు ఏవీ లేనప్పుడు వాళ్ళిద్దరూ కూర్చొని కలిసి చదువుకునేవారు. వాళ్ళు చదువుకుంటుంటే పసిపిల్లల ఏడుపులు, గర్భిణీ స్త్రీలు నొప్పులు పడే సందర్భాల్లో పెట్టే పెడబొబ్బులు, కొందరు వేసే పిచ్చి పిచ్చి కేకలు రణగుణ ధ్వనిలా ఉండేది. అయినప్పటికీ అలాంటి వాతావరణంలో ఉండి వాళ్ళు చదువుకోవటానికి అలవాటు పడిపోయారు. అంతటి అలజడి, అల్లరి ఉంటున్న ప్రశాంతమైన వాతావరణంగానే ఉందని సరిపెట్టుకుని చదువు సాగించుకునేవారు. చదవటంలో కూడా విసుగు. జనంగా సేపు పుస్తకాలు మూసేసి ఒకరినొకరు తనివి తీరా చూపులతో, అనురాగ సుధతో అభిషేకం చేసుకునేవారు. అప్పుడప్పుడు విజయ కథలు వ్రాస్తుండేవాడు, లేదా ఇద్దరు సినిమాల గురించి, సినిమా తారల గురించి చర్చించుండేవారు, లేదా విజయ కాలేజీ పత్రికల్లో ప్రచురణార్థం వచ్చిన కథల్ని సరిచేస్తుండేవాడు, లేదా ప్రెస్సులో నుంచి ప్రింటింగుకు సిద్ధమై వచ్చిన కాగితాల్లో తప్పులు దిద్దటంలోనూ నిమగ్నమయ్యేవాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాక వసుంధర, మా అమ్మగారు మా ఇంటికి ఒకసారి మిమ్మల్ని రమ్మని చెప్పమన్నది అని చెప్పింది. ఎందుకు? ఎందుకని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఇక్కడ
కార్యభారం పూర్తి కావచ్చిందిగా అయిపోయాక వెళదాం. సరే రోజులు దొర్లిపోయాయి. నెలాఖరు వచ్చింది. విద్యార్థులంతా సూపరింటెండెంట్కు అసిస్టెంట్ సూపరింటెండెంట్కు అక్కడి మెడికల్ ఆఫీసర్కు తదితర డాక్టర్లకు విందు చేశారు. చక్కని సమావేశం అది. స్థానిక రెస్టారెంట్లో ఏర్పాటు చేయబడింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లాగా కలిసిమెలిసి సంతోష జలదిలో మునిగిపోయారు. ఒకరికి మరొకరికి మధ్య స్నేహానుబంధం పెనవేసుకుంది. ఆ రాత్రి వసుంధర విజయ్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. ఆమె తల్లి కమలాదేవి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది. విందు బ్రహ్మాండంగా ఉంది కదూ అని కళ్ళల్లో చెలిపితనం చిలికిస్తూ పలికింది వసుంధర. వాళ్ళమ్మ గర్వపడుతూ తానే ఏర్పాటు చేసిన విందు గురించే కూతురు వ్యాఖ్యానిస్తుందనుకుని చిన్నగా నవ్వింది. విజయ్ కూడా పగలబడి నవ్వాడు. అక్కడ అంతే, ఒక సినిమా తారల అందరినీ ఎంత ఇదిగా ఆకర్షించిందని ఒక్క చెణుకు విసిరాడు వసుంధరపై. వసుంధర బొంగమూతి పెట్టి, చూడమ్మా ఎలా పాడాలో నాకు తెలుసు, బాగా పాడానని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు, అది కూడా నా తప్పేనా అంటూ చిన్నపిల్లలా కొంటగా ప్రశ్నించింది. కూతురు అలా చిలిపగా అడిగేసరికి తల్లి ఫక్కున నవ్వేసింది. సరే గాని నువ్వెంతసేపు మాట్లాడడమే కనిపిస్తుంది గాని ఏవి బిస్కెట్లు తినడం లేదు, కాఫీ చల్లారిపోతుంది అన్నది తల్లి. ఇద్దరూ కాఫీ తాగొచ్చారు. మా అమ్మగారి వంట ఎప్పుడైనా రుచి చూసావా విజయ్? వంటగదిలోకి వెళ్ళకూడదని, వెళ్తే ఫిట్స్ వచ్చేస్తాయని చెప్పావు మరి. అవును, అయినా వంట చేస్తూనే ఉంటుంది. నువ్వు చేస్తావా వంట? నా చేతి వంట డాక్టర్ గారి జీవితం అంతా తినవలసే ఉంటుందిగా విజయ్. నాకు వంట చేస్తావునో లేదో చూద్దువు గాని, నా పుట్టినరోజు పండుగ చేసుకునే రోజున నేనే స్వయంగా చేస్తాను. ఆ రోజున రుచి చూద్దువు గాని. ఎప్పుడు నీ పుట్టినరోజు? కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు సాసర్లో పెట్టబోతూ ఉండగానే ఏదో గబాలను చెప్పాలనే ఉద్వేగం వచ్చేసరికి చేతిలో కప్పు జారి పడిపోయింది. చూడమ్మా, నా పుట్టినరోజు ఎప్పుడో తెలియదట. వసుంధర మాట్లాడే అమాయకత్వ ధోరణికి విజయ్ పొట్ట చెక్కల ఎరట్లు నవ్వాడు. అతడు నవ్వుతుంటే వసుంధర తల్లి కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఇద్దరూ అలా నవ్వుతుంటే వసుంధర తెల్లబోయి చూసింది. నేను మర్చిపోయానమ్మా అన్నట్లు ఎప్పుడు అని అడిగింది శ్రీమతి కమలాదేవి. ఇద్దరూ ఇద్దరే, తెలియదట. నాపై ఇద్దరు కుట్ర చేస్తున్నారులే, నాకు తెలుసు. నన్ను ఏడిపించాలని పళ్ళు బిగిస్తూ అన్నది వసుంధర. లేదు వసు, సర్దుకుంటూ చెప్పాడు విజయ్. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన నవల తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే నవలను మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.